బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. లంగ్స్ డ్యామేజ్తో హాస్పిటల్లో శిరీష్ మృతి చెందాడు. గతంలో శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్నాడు శిరీష్. శ్రీజ శిరీష్కు ఓ కూతురు కూడా ఉంది. ఇక విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు శిరీష్. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు శిరీష్. అయితే హాస్పిటల్ చేయడం కొంతకాలంగా అనారోగ్యంతోనే ఆయన చికిత్స పొందుతున్నాడు. ఈరోజు ఉదయం ఆయన చనిపోయాడు. గతంలో శ్రీజతో ప్రేమ వివాహం చేసుకున్నాడు శిరీష్. కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరికి ఓ కూతురు కూడా ఉంది. ఎస్, ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి అనింద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ అనింద్ర, సో అప్డేట్స్ ఏంటి? శిరీష్ అనారోగ్యం గల కారణం ఏంటి? ఆయన ఎన్ని రోజుల పాటుగా ఆసుపత్రిలో ఉన్నారు ప్రస్తుతం? శిరీష్ ఎక్కడ మరణించారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, భరద్వాజ్ శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. గతంలో శ్రీజతో ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. కానీ మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల సమస్యతోని ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ రోజు ఉదయం మరణించాడు. ఎస్, మాట్లాడదు విరామంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అనింద్ర అందిస్తాడు. అనింద్ర, సో అప్డేట్స్ ఏంటి? శిరీష్ మృతి గల కారణం ఏంటి? ప్రస్తుతమైన ఎక్కడ చికిత్స పొందుతూ మరణించాడు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రజెంట్ శిరీష్ భరద్వాజ్ అయితే లంగ్స్ డ్యామేజ్ అవడంతో తన అనారోగ్యంతో మృతి చెందినట్టయితే మనకి సమాచారం అందింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అంటే పెద్దలను కూడా ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే 2007లో వీళ్ళకి వివాహం జరిగింది. సో అయితే అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికే మారిందని చెప్పొచ్చు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని చెప్పేసి శ్రీజ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సో ఈ క్రమంలో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని అండ్ శిరీష్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ క్రమంలోనే 2014లో వారికి డివోర్స్ అయ్యింది. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ ఇవన్నీ 2016లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప కూడా ఉంది. విడిపోయిన తర్వాత ఆ పాప శ్రీజ దగ్గరే పెరుగుతూ వచ్చింది. ఇంకా తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాడు శిరీష్. బీజేపీలో కూడా కొంత యాక్టివ్ అయ్యారు. తర్వాత 2019లో ఆయన రెండవ చేసుకున్నారు. ఇంకా తాజాగా ఆయన అనారోగ్య కారణాలతోనే కన్నుమూసినట్లు సమాచారం అంటుంది. లంగ్స్ అంటే ఆయన పూర్తిగా లంగ్స్ అయితే డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటూ కన్నుమూసినట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అంటే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ ఈ మృతి అయితే అందరికీ కూడా షాక్ గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలం శిరీష్ భరద్వాజ్ గత కొంతకాలంగా ఎటువంటి వార్తల్లో అయితే ఆయన లేడు. సో సెకండ్ మ్యారేజ్ తర్వాత ఆయన లైఫ్ ఆయన లీడ్ చేసుకుంటున్నాడు. శ్రీజ కూడా తన సెకండ్ మ్యారేజ్ మళ్ళీ డివోర్స్ తీసుకుని తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. సో సడన్ గా ఇప్పుడు ఆయన మృతి చెందడం అనేది బాధాకరం అనే చెప్పాలి. రైట్ అనేంద్ర, ఇక గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. గతంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు కూడా. సో ఆ మధ్యకాలంలో చాలా సెన్సేషన్గా చెప్పాలి అంశం, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పెద్దల్ని ఎదిరించి శిరీష్ భరద్వాజ్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ మధ్యకాలంలో చాలా పెద్ద సంచలనంగా చెప్పాలి అంశం. అయితే చాలా తక్కువ సమయంలోనే వారిద్దరు కూడా మనస్పర్ధల కారణంగా విడిపోవడం జరిగింది. వారిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది ప్రస్తుతం. ఆ కుమార్తె శ్రీజ దగ్గరే పెరుగుతోంది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ ఒక వివాహం చేసుకున్నాడు. వేరువేరుగా శ్రీజ శిరీష్ వివాహం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం శిరీష్ కొంత ఊపిరితిత్తుల సమస్యల కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయమే ఆయన మృతి చెందాడు. సో గతంలో శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్న భరద్వాజ్ శిరీష్ భరద్వాజ్ ఈరోజు ఉదయం ఆయన అనారోగ్యంగా పాలైపోయి మృతి చెందడం జరిగింది. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ అంశం తెర మీదకి రావడంతో కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. సో శిరీష్ భరద్వాజ్ గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఆయన ఊపిరితిత్తుల సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్నారు. సో ఈరోజు ఉదయం ఆయన
దాని ఆ బాధ నుంచి భరించలేక కొంత అనారోగ్యం మరి తీవ్రంగా మారిపోయి ఆయన మరణించడం జరిగింది. సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహానను ఆయన వివాహం చేసుకున్నారు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇదొక సెన్సేషన్గా చెప్పాలి. పెద్దల్ని ఎదిరించి వారు వివాహం చేసుకున్నారు. ఇక అనంతరం ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు కూడా తలెత్తాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. 2014లో చట్టబద్ధంగా విడాకులు కూడా తీసుకున్నారు. తిరిగి తన అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త తనడైన కళ్యాణ్ను శ్రీజ 2016లో పెళ్లి చేసుకుంది. శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప కూడా ఉంది. వారి ఇరువురు విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గర ఉంటుంది. సో ప్రస్తుతం శిరీష్ భరద్వాజ్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మృతదేహం గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తోంది.